ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు క్రమబద్ధీకరణ విషయమై వెలువడిన ఒక కొత్త అప్డేట్ ఇది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. తెలంగాణలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లుగా పిలువబడుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలను క్రమబద్ధీకరణ చేయడానికి దారి సులభమైంది. ఆటంకాలన్నీ తొలగిపోయాయి. గతంలో హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్లు దాఖలు చేసిన కేసును వారు ఉపసంహరించుకున్నారు. గతంలో ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల సర్దుబాటు కోసం వారి క్రమబద్ధీకరణ కోసం వెలువరించిన 81, 85 జీవోలకు వ్యతిరేకంగా ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు జీవోలు ఇవ్వడానికి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల వల్ల వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆగిపోయింది. వీఆర్ఏలు రెవెన్యూ శాఖ నుండి విడుదలై వేరే శాఖలో చేరినప్పటికీ వారికి వేతన స్కేళ్లు అమలు చేయడానికి సాధ్యం కాలేదు. ఉద్యోగ గుర్తింపు సంఖ్య కేటాయింపు కూడా జరగలేదు. దీనివల్ల వీరు వేతనాల బిల్లులు చేయడానికి సాధ్యం కాక జూలై నుండి వేతన బిల్లులు ఆగిపోయాయి. పీఆర్సీ వర్తింపజేయడానికి సాధ్యం కాలేదు. ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలెక్ట్ చేసుకుని ఆఫీస్ సబార్డినేట్లతో చర్చలు జరిపారు. వీఆర్ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల కిందనే సర్దుబాటు చేస్తారని, రెగ్యులర్ ఆఫీస్ సబార్డినేట్ల పదోన్నతులకు దీనివల్ల ఆటంకాలు ఏర్పడవని నచ్చజెప్పడంతో ఆఫీస్ సబార్డినేట్లు తాము హైకోర్టులో వేసిన పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. దీనివల్ల పూర్వపు వీఆర్ఏలకు వేతన బిల్లులు చేయడానికి వీలైంది. ఇక నుండి వారు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడనున్నారు. క్రమబద్ధీకరణకు కూడా ఆటంకాలు తొలగిపోయాయి.